హలో అండి, వెల్కమ్ టు రికీ టాక్స్. ఈరోజు నేను మీకు మసాలా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది మన రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి అన్ని డిషెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సైడ్ డిష్గా చాలా బాగా సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి, కరివేపాకు, ఉడకపెట్టిన కొడుగుడ్లు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లిపాయ, ఆయిల్, సాల్ట్, కారం, పసుపు పొడి. తయారీ విధానం: ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పసుపు, కొద్దిగా కారం. నేను ముందుగా కొంచెం ఉప్పు యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయడం లేదు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. దీని తర్వాత ఉడకపెట్టి అడ్డంగా కట్ చేసినటువంటి కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలి. కోడిగుడ్లు వేసిన తర్వాత బాగా కలపకూడదు, దానిలోని పచ్చసొన బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేయాలి, మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసేయండి. ఒక 5 to 10 minutes తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తెలుస్తుంది. సో ఇంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత, ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో రుచిగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.